आर्ट ऑफ लर्निंग यूट्यूब चैनल वीक्षिस्तुन्नटुवंटि प्रति ओक्करिकि ना यॊक्क हृदयपूर्वक नमस्कारालु। निन्न मन आंध्रप्रदेश प्रभुत्वं नुंचि निरुद्योगुलकु मरोक शुभवार्त विडुदलैंदि। एंटंटे प्रभुत्व डैरेक्ट नियामकालालो गरिष्ठ वयोपरिमितिलो 8 संवत्सराल पाटु सडलिंपु इव्वटं। ఈ రోజు వార్తను చూసే పత్రికల్లో అనేక మంది నిరుద్యోగ యువత నాకు ఫోన్ చేస్తూ, సార్ 34 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు వయోపరిమితి పెంచారనికి వస్తుంది, అది ఎప్పుడు ఉండేదే కదా, ఏమిటి ఇలా ఇప్పుడు ఇట్లా పేపర్లో ఉండదు సార్ అని కొంతమంది తెలియనటువంటి వాళ్ళు, తెలిసినటువంటి సీనియర్స్కి ఇది చెప్పాల్సిన అవసరం లేదు, కానీ క్రొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకాలు కోరుతున్నటువంటి నిరుద్యోగులకు మరియు చిరుద్యోగులకు ఇలాంటి సందేహాలు కొంతమందికి కలుగుతుంటాయి। అందులో మనకు తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఫోన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క అనుమానాలను నివృత్తి చేసేందుకు కోసం ప్రత్యేకంగా విద్యా ఉద్యోగాల్లో విభాగాలైనటువంటి మన ఈ యొక్క ఛానల్ ద్వారా ఆ యొక్క వయోపరిమితికి సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తాను। మనకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రధానమైన పాత్ర పోషించేది వయసు, తర్వాత క్వాలిఫికేషన్, ఇవి రెండు ప్రధానంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్కి చాలా కొలబద్దలుగా ఉంటాయి। ఎందుకంటే అందులో ప్రధానంగా మన భారతదేశంలో జరిగేటువంటి ప్రతి ఒక్క పోటీ పరీక్షలకు ఈ యొక్క వయసు అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది। మన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్నటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మినిమము 18 సంవత్సరాలు, మ్యాక్సిమము 34 సంవత్సరాలుగా జనరల్గా జరిగేటువంటి నియామక పద్ధతులు। కానీ 2014 నుంచి అంతకుముందు కూడాను కాలానుగుణంగా ఈ యొక్క పోస్ట్ ప్రతి సంవత్సరము రిక్రూట్మెంట్లు నియామకాలు డైరెక్ట్ నియామకాలు జరగకపోలేకుండా ఉంటారు కాబట్టి ప్రభుత్వాలు కూడాను నిరుద్యోగుల్ని చిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని సడలింపులు అనేది కొనసాగిస్తూ ఉంటారు। అందులో 2014 నుంచి మనకు 2014లో ఒకసారి, 2016లో ఒకసారి వయోపరిమితి సడలింపించుకుంటూ అది 2019 సెప్టెంబర్ 30 వరకు పూర్తయింది। ఇప్పుడు మన ప్రభుత్వంలో ప్రస్తుతం మనకు 2019 సెప్టెంబర్ 30కి పూర్తయినటువంటి ఈ యొక్క 42 సంవత్సరాల వయోపరిమితిని మరలా మనకు ఇప్పుడు 42 సంవత్సరాలుగా వయోపరిమితిని పొడిగిస్తూ నిన్న జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జిఓఎంఎస్ నెంబర్ 52 మరియు 53 రూపంలో తెలియపరిచారు। వాటి ద్వారా మనకు తెలుస్తున్నది ఏంటంటే జనరల్గా ఈ యొక్క వయోపరిమితి రిక్రూట్మెంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో రెండు విధాలుగా ఉంటాయి। జనరల్ రిక్రూట్మెంట్ అందులో ఒకటి యూనిఫామ్ పోస్టు, ఇంకొకటి నాన్ యూనిఫామ్ పోస్టు। నాన్ యూనిఫామ్ పోస్టులకి ప్రస్తుతం ఉన్నటువంటి 34 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకు జనరల్ అభ్యర్థులకు పొడిగించడం జరిగింది। అదేవిధంగా యూనిఫామ్ పోస్టులకి 34 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలకు వయోపరిమితిని సడలించడం జరిగింది। ఎందుకంటే యూనిఫామ్ పోస్టులు అనేటువంటివి భౌతిక ప్రమాణాలపైన ఆధారపడి ఉంటాయి కాబట్టి వాటికి 2 సంవత్సరాలు మాత్రమే సడలింపు వచ్చింది। మిగతా జరిగినటువంటి ఆల్ జనరల్ రిక్రూట్మెంట్స్కి 34 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు అంటే 8 సంవత్సరాల్లో సడలింపు వచ్చింది। అది ఎప్పటి వరకు ఉంటుందంటే 2021 సెప్టెంబర్ 30 వరకు ఇది ఫోర్స్లో ఉంటుంది। కాబట్టి మనకు ఆశాజనకంగా మనకు వచ్చిన వార్త ఏంటంటే ప్రభుత్వం నుంచి, అంటే ప్రభుత్వం ఈ విధంగా తెలియపరిచిందంటే మనకు ఇంచుమించుగా 2021 సెప్టెంబర్ 30 లోపల రిక్రూట్మెంట్లు జరుగుతాయనే యొక్క వార్త మనకు తెలిసినట్లుగా తెలుస్తుంది। అందుకని నిరుద్యోగులు ఇప్పటి నుంచే ఈ యొక్క మనం ఉన్నటువంటి ఈ కష్టకాలంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఈ యొక్క ఈ ఇబ్బందులు దాటుకొని
మళ్ళా జనజీవన సమంతిలోకి అంతా అందరం అడుగెడుతున్న సందర్భంలో ప్రభుత్వం నుంచి కూడా నిరుద్యోగులకి చిరుద్యోగులకి ఇది ఒక మంచి శుభవార్తగా తెలియపరుస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాన్ యూనిఫామ్ పోస్ట్ అయినటువంటి పోలీసు, ఎక్సైజు, అట్లా ఫారెస్టు, ఆ తర్వాత ఇంకొక ఫైర్ డిపార్ట్మెంట్సు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు వీటన్నిటి కూడాను వీటికి భౌతిక ప్రమాణాలు ఉంటాయి కాబట్టి 34 నుంచి 36 సంవత్సరాలకు గరిష్ట వయో పరిమితి పెంచారు. అవి కాకుండా మిగతా ఏ పోస్టులకైనా కూడాను 34 నుంచి 42 సంవత్సరాలకి గరిష్ట వయో పరిమితి సరళింపించారు. అది జనరల్గా ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి. మరి రిజర్వేషన్ అభ్యర్థులకి కొంత సౌలభ్యం కలుగుతుంది. దీనికి 42 సంవత్సరాల గరిష్ట వయో పరిమితికి అదనంగా ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల అదనంగా ప్రయోజనాలు ఉంటాయి. అదేవిధంగా అలా కాకుండా ఇదే వర్గాల వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో కానీ అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు చేస్తున్నా కూడాను గరిష్టంగా 5 సంవత్సరాల వరకు మరి యొక్క సరళిని పట్టి 5 సంవత్సరాలు అంటే జనరల్గా 42 సంవత్సరాలు అనేటువంటి ఒక జనరల్ అభ్యర్థి మహిళ కానీ పురుషులు కానీ వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం కానీ చేస్తున్నారనుకోండి గరిష్టంగా 5 సంవత్సరాలు వారికి ఇంకొక 5 సంవత్సరాలు కూడా సరళింపు ఉంటుంది. అంటే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్లు చిన్న చిన్న పోస్టులు చేస్తున్నట్టు ఈ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ రాసుకున్నటువంటి ప్రాధాన్యత కలిగిన పోస్టులుగా ఉంటాయి కాబట్టి వారంతా ఏం చేస్తారంటే మరలా రాసుకునే దానికి అవకాశంగా 47 సంవత్సరాల వరకు కూడాను గరిష్ట గరిష్ట 47 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా వాళ్ళు ఆ యొక్క మన ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యి కానీ ఈ పోలీస్ రిక్రూట్మెంట్స్ కానీ అదే మిగతా డిఎస్సీల ద్వారా కానీ అనేక విధాలుగా అంటే ఏపీపీఎస్సీ మరియు ఇతర ఏజెన్సీలు అంటే ఏపీపీఎస్సీ మరియు ఇతర ఏజెన్సీలు అని మనకు పత్రికా ద్వారా తెలుస్తుంది. ఇతర ఏజెన్సీలు అంటే ఇలాంటివి అన్నమాట అంటే పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, డిఎస్సీ ద్వారా నియామకాలు కావచ్చు, ఇవన్నీ కూడాను. కాబట్టి చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడాను పెద్ద ఉద్యోగాల పేదలకి ఈ సరళింపు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ చిరుద్యోగులకి ఉపయోగపడే విధంగా ఏంటంటే ఇందులో ప్రభుత్వంలో కూడా కొన్ని కొన్ని భాగాలు ఉంటాయి. మనం చాలామంది ప్రతి ఒక్కరికి ఏమనుకుంటారంటే మనకు తెలుస్తున్నటువంటి అన్ని ప్రభుత్వాలు అనుకుంటారు. ప్రభుత్వంలో ఎక్కడ ఉదాహరణకి ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కోలోను, కార్పొరేషన్స్లోను, మున్సిపాలిటీలోను అలా చేసే వాళ్ళు ప్రభుత్వమే కదా అనుకుంటారు. అవి క్వాసీ గవర్నమెంట్స్, ప్యూర్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ కిందకు రావు. కాబట్టి వీళ్ళకి మాత్రం మళ్ళీ ఈ 5 సంవత్సరాల వర్తింపు అనేది కుదరదు. వాళ్ళు జనరల్ అభ్యర్థులు 42 సంవత్సరాలు దాటక లోపలే వాళ్ళు ఈ ఎగ్జామ్స్ రాసుకోవాలి. అదర్ దాన్ మిగతా వాళ్ళందరూ కూడాను ఎక్కడ ఉండేవాళ్ళు కూడా ప్రభుత్వ శాఖలు పనిచేసే వాళ్ళందరూ కూడాను ఈ యొక్క 5 సంవత్సరాలు అదనంగా అర్థం వాళ్ళకి వస్తుంది. మరియు ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అభ్యర్థులు బోత్ మెన్ ఆర్ ఉమెన్ వీళ్ళకి ఏంటంటే 5 సంవత్సరాలు కమ్యూనిటీ రిజర్వేషన్ ప్లస్ గరిష్టంగా మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగంలో కానీ చేస్తుంటే వీళ్ళకి ఇంకొక 5 సంవత్సరాలు అదనంగా ఈ యొక్క వయసు అనేది అదనంగా 5 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళు కలుస్తుంది. అంటే వాళ్ళు మొత్తం 42 సంవత్సరాలు ప్లస్ 10 అంటే 52 సంవత్సరాలను కూడా రాసుకునేటువంటి అవకాశం ఈ వర్గాలకు ఉంటుంది. అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉండేటువంటి వాళ్ళకి 42 ప్లస్ 10 సంవత్సరాలు ఉంటుంది. అట్లా వాళ్ళకి వాళ్ళు కూడాను 52 సంవత్సరాల వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అటెండ్ అవ్వచ్చు. ఇవి కాకుండాను ఎక్సైజు, ఎన్సీసీ ఒక 3 సంవత్సరాలకు సరళింపులో వాళ్ళు ఉంటారు. తర్వాత వీడియోస్గా ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళకు ఒక 48 సంవత్సరాల వరకు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అదేవిధంగా అదే దాన్ని ఎస్సీ ఎస్టీస్గా ఉన్నటువంటి వీడియో ఉమెన్స్ వాళ్ళకి 43 సంవత్సరాల వరకు వాళ్ళు రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా రిక్రూట్మెంట్ అప్పుడు ఇన్ డీటెయిల్గా కూడా వస్తాయి. కానీ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే 34 నుంచి 42 సంవత్సరాల వరకు జనరల్ పోస్టులకి మరియు 34 నుంచి 36 పోస్టులకు యూనిఫామ్ పోస్టులకి మనకు ఈ అవకాశం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా మనకు క్వాలిఫికేషన్ తోటి ఈ యొక్క వయసు అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈ వయసు దాటిన తర్వాత మనం ఎంత చదివి సిద్ధపడి మనం ఉద్యోగం పొందాలంటే అవకాశం రాదు. కాబట్టి ఇప్పుడు రకరకాలుగా ఇప్పటికీ చాలామంది కూడాను మనం యాక్చువల్గా 18 సంవత్సరాలు మినిమం వయసు వచ్చినట్టే 18 అంటే 21 సంవత్సరాలు డిగ్రీలు అయిపోయినటువంటి వాళ్ళు కూడాను లేదా చిన్న చిన్న పోస్టులకు ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్స్ ఉన్నటువంటి 10th అయిపోయినటువంటి వాళ్ళు, ఇంటర్మీడియట్ అయిపోయినట్టు ఉంటారు కాబట్టి 18 సంవత్సరాలు పెట్టుంటారు. ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ అనుభవాలంటే ఒక 21 ఇయర్స్ దాటుతాయి కాబట్టి బాగా పోటీ 21 ఇయర్స్ నుంచి
అంటే 31 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి వాళ్ళకి మంచి పోటీ ఉంటుంది, మంచి మంచి క్వాలిఫికేషన్స్, మంచి ఈగర్గా ఉంటారు. అయినా కానీ చిన్న చిన్న ఉద్యోగాలు పొంది దాంతో తృప్తిపడి ఉన్నటువంటి వ్యక్తులకు 42 సంవత్సరాల వరకు కూడా రాబోడ అనేక విధాలుగా ఇంటి పరిస్థితుల వల్ల మ్యారేజ్ అయిపోవటం లేదా చిన్న చిన్న ఉద్యోగాలతో ఇంటిని నడపడం అనేటి వాళ్ళక ఇంటి భారం యొక్క అదంతా కూడాను స్త్రీ పురుషుల పని ఎవరిపైనందో పడినందు వల్ల వాళ్ళకి తెలియగలిగిన వ్యక్తులు అయి ఉండి కూడాను చిన్న ఉద్యోగాలతో కాలం నిలదీస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడాను ప్రభుత్వాలు మనకు ఈ విధంగా కల్పించేదానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి సమయము ఇప్పుడు ఇప్పుడు మనకు ఈ యొక్క గరిష్ట వయో పరిమితులు సడలింపు ఇచ్చారు అంటే ఇంచుమించుగా మనకు ఒక ఎంత మ్యాక్సిమం అంటే కూడా ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ లోపల ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయని ఆశించవచ్చు మనం. ఈ లోపల మనం నోటిఫికేషన్ ప్రిపరేషన్ చేయకుండా ఇప్పటి నుంచే ముఖ్యమైనటువంటి టాపిక్స్ కూడాను వెంటనే చదవటం అనేది ప్రారంభిస్తేనే ఈ యొక్క సడలింపు అనేది ఒక దానికి మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క నిరుద్యోగ యువకులు మరియు చిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటి నుంచి తమ యొక్క ప్రిపరేషన్ ప్రారంభిస్తే ఈ యొక్క సడలింపు అనేది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇదే విధంగా ఈ విద్యా ఉద్యోగులకు సంబంధించినటువంటి అవసరం ఉన్నప్పుడు మన ఈ ఛానల్ ద్వారా మీ అందరికి కూడాను ఇన్ డీటెయిల్గా గ్రూప్ 1, ఎస్పెషల్లీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ నాలుగింటికి ఇన్ డీటెయిల్గా వచ్చినటువంటి అవకాశ పరంగా మీకంటే కూడా ఇన్ డీటెయిల్గా ఏ విధంగా ప్రిపేర్ కావాల్సింది, ఏ విధంగా సిద్ధపడి ప్రభుత్వ ఉద్యోగం సకాలంలో ఏ విధంగా పొందాలని కొనుగోలు మీకు అందరికీ అన్ని విషయాలు నాకు తెలిసిన విషయాలను మీకు వివరిస్తాను. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు వరకు మనం ఈ ముగించే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ సబ్జెక్టుకి సంబంధించి గ్రూప్ 2 విషయం తీసుకుంటే ప్రధానంగా ఉండేటువంటిది ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అండ్ ఏపీ హిస్టరీ. ఈ నాలుగు పార్ట్లలో ఎస్పెషల్లీ ఇవి నాలుగు చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. దేనికన్నా కూడాను ఇవి మంచి ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. అందులో ఎస్పెషల్లీ గ్రూప్ 2 పోస్ట్ మనం పొందాలంటే అంటే ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ ఉంటుంది, దీని డీటెయిల్ తర్వాత అన్ని చెప్తాము. ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారు, ఎక్కడ కూడాను కోచింగ్లు కానీ ఎక్కడ కూడాను అకాడమిక్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఎక్కడ జరగట్లేదు. కాబట్టి మీ ఆన్లైన్ క్లాసెస్ మీ అకాడమిక్ జరుపుకుంటాను. మీకు సమయం ఉన్నప్పుడు లేదా ఎడ్యుకేషన్ పూర్తి చేసినటువంటి ఎవరైనా కూడాను ఇప్పుడు ఆల్రెడీ ఎందుకంటే మనం ఈ యొక్క పోటీ పరీక్షలకు మనము అప్లై చేసే టైంకి క్వాలిఫికేషన్ బట్టి ఎటువంటి పొజిషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ అయిపోయి ఉండాలి. అంటే నెక్స్ట్ ఈ అకాడమిక్ పూర్తి అయిపోయినటువంటి వాళ్ళకి ఛాన్స్ రావచ్చు నెక్స్ట్ వాళ్ళకి. కానీ ఇప్పటికే చాలామంది డిగ్రీలు పూర్తి చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చిరుద్యోగంలో ఉన్నా లేదా ఇప్పుడే ఎటువంటి ఉద్యోగంలో కూడా దానికే కొన్ని సంవత్సరాలుగా పోటీ పడుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క పీరియడ్లో మనం చేయాల్సింది ఏంటంటే ఏపీ హిస్టరీ పార్ట్ని పూర్తిగా ఒక నెలన్నర టైంలో పూర్తి చేసేయాలి. గ్రూప్ 2 ఎస్పెషల్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి చూసేదానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే స్ట్రైట్గాను ఎక్కువ స్కోర్ చేసేదిగాను ఉంటుంది. ఆ సబ్జెక్ట్ తిరిగిపోతే చాలా వెనపడిపోతారు ఆ ఏపీ హిస్టరీలో, అది ఒకటి చదవాలి. రెండోది ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మన 15వ తేదీ ప్రవేశపెట్టినటువంటి విడుదల చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ సోషల్ అండ్ ఎకనామిక్ సర్వే, ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకానమీ 75 మార్కులు, ఏపీ ఎకానమీలో ఇంచుమించుగా 20 నుంచి 25 క్వశ్చన్ డైరెక్ట్గా ఏపీ సోషల్ అండ్ ఎకనామిక్ సర్వే పైనే ఉంటాయి. ఇక మిగతా కరెంట్ అఫైర్స్లో కానీ జనరల్ స్టడీస్ భాగాల్లో కూడాను ఇది చాలా క్యూ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఏపీ సోషల్ అండ్ ఎకనామిక్ సర్వే మరియు బడ్జెట్ ఈ మూడు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు 2-3 రోజుల్లో దాని కానీ కంప్లీట్ చేసుకుంటే మీకు మోరవరు 450 మార్కులకి ఎట్లేదన్న 30 మార్కులు మన పాకెట్లో ఉంటాయని గమనించాలి. కాబట్టి ఈ మనకు వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్క అభ్యర్థులు కూడాను చాలా సీరియస్గా తీసుకొని సమయాన్ని సద్వినియోగించుకున్నటువంటి వాళ్ళు ముందంజలో ఉంటారు. కాబట్టి సమయానుకూలంగా నాకు తెలిసిన విషయాలు మీ అందరికీ తెలియపరుస్తుందని మీకు సెలవిచ్చుకుంటూ ముగిస్తున్నాను. నమస్తే.